ముందు వర్తమానం తెలియజేసిన మా ప్రియులు, మా సహోదరులు, ఆయన కూడా శుభములు తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ క్రీస్తునామముల మరొకసారి శుభములు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి బయలుదేరదాం. దయచేసి తరలో వంచండి. పరలోకమందున మా తండ్రి దేవా, ఈ చివరి రోజు ఈ క్రిస్మస్ వేడుకల మధ్య తండ్రి, మొదటి రాకడ కేవలం పుట్టుకే కాదని, మొదటి రాకడలో మరణం కూడా ఉందని ఈ రెండవ రోజు మేము తెలుసుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ఏది ప్రాముఖ్యమైనదో మీ మొదటి రాకుల్లో తండ్రి ఆయన పుట్టడానికి కారణమేమిటో మీ గ్రంథం తండ్రి వేల సంవత్సరాలుగా గొంతెత్తి అరుస్తున్న సంఘం పట్టించుకొనక అన్యజనుల వలె తండ్రి పండగ వాతావరణంలో కూరుకుపోయిన మా సహోదరులు, మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. చెప్పడానికి నిలబడిన మేము వేదిక మీద తండ్రి జ్ఞాన ప్రదర్శన మేము చేయక మమ్మల్ని మేము మరుగు చేసుకొని మీ మాటలు ఉండవు ఉన్నట్టుగా తండ్రి మీ పిల్లలకు అందించడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి, చాలా చలిగా ఉంది. త్వర త్వరగా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోవాలి. గతించిన రాత్రి యేసుక్రీస్తు అన్న ఆ వ్యక్తి, మధ్య ఆసియాలో పుట్టిన ఆయన ఈ భూమి మీదకి రావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది, ఈ దేవుళ్ళ ఎతుకులాటలో దేవుణ్ణి ఆయన ఎలా పరిచయం చేశాడు అన్నది మనం ఆలోచించాం. ఇక ఈరోజు చరిత్రలో ఉన్న కొన్ని పచ్చి నిజాలు మనం చూడాలి కళ్ళతో. మొదట రాకడని ఏదైతే జ్ఞాపకం చేసుకుంటుందో సంఘం, సొసైటీలో ఈరోజు సంఘం ఈ దినాల్లోనే జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక మాట కూడా ఉంది. ఆ మాట ఏంటంటే ఆ మొదటి రాకడలోనే మరణం కూడా. ఆ మరణాన్ని గూర్చిన ఒత్తిడి మనకు తెలిస్తే ఆ రోజు కలవరి గిరి మారుమోగిపోయింది. ఆ రోజు కపాలమనబడిన స్థలం తన గుండెలు బాదుకుని అరిచేసి సూర్యుడు అదృశ్యుడైపోయాడు, మేఘాలు కమ్ముకున్నాయి, ప్రకృతి అంతా అథలాకుతలం అయిపోయింది. దేవుని కుమారుడు పడుతున్న రోదన చూడలే. ఆ నడుమ జరిగిన సన్నివేశాలన్నీ మనకు అర్థం కావాలి అంటే అప్పట్లో ఆయన మంచి కౌబాయ్ క్యారెక్టర్లో హాలీవుడ్లో ఒక మంచి యాక్టర్, ఆయన హీరో, ఆయన మంచి మంచి మూవీస్లో యాక్ట్ చేస్తూ మంచి ఫిట్నెస్ కలిగిన పర్సనాలిటీ. రాను రాను ఏమైందంటే సినిమాలు తగ్గిపోయాయి, అవకాశాలు కూడా తగ్గిపోయాయి. సినిమా కల్చర్లో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే అవకాశాలు తగ్గిపోయినా, సెలబ్రిటీ హోదా తగ్గిపోయినా సమాజంలో వారు బతకలేరు. అది ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి సెలబ్రిటీగా పరిచయమైన తర్వాత అవకాశాల పరంపర కరువైపోతే వాళ్ళు బ్రతకడం కష్టం. సినిమాని వలన దెబ్బతినేశాడు, మానసికంగాను జీవితంలో దెబ్బతిన్నాడు. ఆయన పేరు మెల్ గిబ్సన్. ఒకరోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ లైఫ్లో ఇక ఏమేం చూడాలో అన్నీ నేను చూసేయాలి, 24 గంటల్లో చచ్చిపో. నిర్ణయం తీసుకున్నాడు ఆస్ట్రేలియా. నిర్ణయం తీసుకుని ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆ రూమ్లోకి. 24 గంటల కరెక్ట్గా అయ్యే సమయానికి నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన కనబడుతున్నాడు సార్. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నాడో, ఆ నిర్ణయం తీసుకున్నాక టైం అవ్వడానికి కాలయాపం చేస్తున్నాడు, 12 గంటలు టైం అయింది, ఇంకా 12 గంటలు టైం ఉంది, ఈ టైంలో ఏం చేయాలబ్బా అని ఆ రూమ్ అంతా చెక్ చేస్తున్నప్పుడు ఫారెన్ రెస్టారెంట్స్లో, హోటల్స్లో ఏం పెడతారంటే కొన్ని బుక్స్ పెడతారు, ఆ బుక్స్తో పాటు న్యూ టెస్టమెంట్ కూడా ఆ సరుగుల్లో పెడుతుంటారు. ఒకప్పుడు మన ఇండియన్
రెస్టారెంట్లో కూడా ఉండేవి. దరిద్రం ఎట్టుకు తీసి పడేసి పనికిమాల పుస్తకాలు పెడుతున్నారు. ప్రతి ఆధ్యాత్మిక తీవ్రత కలిగిన పుస్తకాలను ఒక 4-5 పెట్టేవారు. అలాగే ఆ హోటల్ రూమ్లో కూడా న్యూ టెస్టమెంట్ అనేది ఒకటి పెడితే ఈ టైం పాస్ అవడానికి అతగాడు చేసింది ఏంటంటే, ఇంకా 12 గంటలు టైం ఉంది కదా, ఈ 12 గంటల టైంలో ఏదో ఒక పుస్తకం చదువుదామని ఆ సరుగు ఎలా లాగిన వెంటనే లోపల ఒక గ్రీన్ కలర్ అట్టతో ఒక బుక్ కనిపించింది చిన్న సైజులో. ఆ చిన్న సైజు ఉన్న బుక్ ఏంటి అంటే యోహాను సువార్త తీశాడు. ఫస్ట్ టైం చదువుతున్నాడు. ఏంటిది, చదువుతూ ఉండగా ఆయనే చదువుతూ ఉండగా అలా లోపలికి ఆయన చదువుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అనుకున్న టైం చూడక మునిపే ఆ 24 గంటలు దాటేసి 24 గంటల్లో చనిపోదాం అనుకున్న ఆయన ఈ పుస్తకంలో నిమగ్నమైపోయి ఒక విషయం ఆయనకు అర్థమైంది. ఈ జీవితంలో ఓడిపోయాననుకుని, ఈ జీవితంలో సెలబ్రిటీ లైఫ్ నాకు దక్కలేదని, ఈ జీవితంలో నేను అనుకున్న అవకాశాలు నాకు రావట్లేదని చనిపోవాలి 24 గంటల్లో అనుకున్నానే, కానీ పుస్తకంలో ఈ మానవాళి కొరకు ఒక మనిషి చనిపోయాడన్న ఆ బాధ ఆయన చూసేసరికి ఆయన తినేసింది. అంటే నేను చనిపోవడం కాదు, నా కొరకు ఒకరు చనిపోయారని ఈ పుస్తకం చెబుతుంది. ఆయన ఎందుకు చనిపోయాడని పదే పదే చదువుతుంటే వచ్చిన ఆన్సర్ ఏంటంటే, మన పాపాల కొరకు ఆ వ్యక్తి చనిపోయాడు. ఎప్పుడైతే మెల్ గిబ్సన్ చదివాడో, నా కొరకు ఒక నిర్దోషమైన వ్యక్తి, ఒక నీతిమంతుడు 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడా, కేవలం నా కొరకే కాదు ఈ మానవాళి కొరకు కూడా చనిపోయాడని అవాక్ అయిపోయాడు. ఆ రోజే కంకణం కట్టుకున్నాడు, నేను చనిపోయే లోపు ఎట్లా అయినా సరే యేసుక్రీస్తు ఎలా చనిపోయాడో ఈ సొసైటీకి ఒక్కసారి చూపించి చనిపోవడానికి నేను బయలుదేరాలనుకున్నాడు. ఆ ప్రయత్నమే ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ. నిజముగా అండి ఆ మూవీ చూస్తే ఎలాంటి గరుకైన గుండె కలిగిన వాడైనా ఏడ్చేస్తాడు. అంత రియాలిటీగా మూవీ ఉంటుంది. నిజముగానే ఇది కళ్ళ ముందు జరుగుతున్న పచ్చి నిజమన్నట్టుగానే మనకు కనబడుతుంటుంది. ఆ మూవీలో అంత ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆయన తీసుకున్న పాయింట్ ఏంటంటే ఒకే ఒక్క పాయింట్, నేను 24 గంటల్లో చనిపోవాలనుకున్నాను, నేను 24 గంటలు చనిపోవడం కాదు, యేసుక్రీస్తు వారు చివరి 24 గంటల్లో ఎంత రోదన అనుభవించాడో ఈ సొసైటీకి నేను బతుకుండగా చూపించాలనుకున్నాడు తెర మీద. ఆ తెర మీద చూపించిన చిత్రమే ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. నిజముగా ఆ మూవీ చూస్తున్నప్పుడు ఏడ్చేస్తామండి, అంత ఏడుపు వస్తుంది. ఆ మూవీలో ఇంకంత ఇన్వాల్వ్ అయిపోయాడు. ఏం జరిగింది అయ్యా అంటే, నిజముగానే యేసుక్రీస్తు వారు అంత త్యాగం చేశారు. చూద్దాం ఏం జరిగింది. ఆ చివరి 24 గంటల్లో ఈ మానవాళి తెలుసుకోవలసిన అత్యవసరమైన అవసరం, అత్యవసరమైన సందేశం, ఈ మొదటి రాకటకు పుట్టిక దినాలలో జ్ఞాపకం చేసుకుంటున్న మనమే మరొకటి కూడా మన జ్ఞాపకం చేసుకోవాలి. అదే మొదటి రాకడలో ఈ మానవాళి కొరకు ఆయన చనిపోయాడు. ఆయన పడిన రోదన మనం వినలేం, చూడలేం, భరించలేం. ఆయన ఆయన ఎంత బాధకు గురైపోయాడో గ్రంథాన్ని తెరిచి ఒక్కొక్క మాట మనం చదువుతుంటే కల్వరి గిరే సాక్ష్యమిస్తుంది. ఆ మహానుభావుడు, దైవ స్వరూపం, సాక్షాత్తు దేవసుతుడు, దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన పడిన బాధ అంతా ఎంత కాదు. ఏం జరిగింది చూద్దాం ఒకసారి. మార్కు సువార్త, దానికంటే ముందు మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, క్షమించండి, 27వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. చూసారా, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను.
ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తీని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. నిజముగా ఆ మాటల్లో ఉన్న ఒత్తిడి మనకు తెలియాలంటే ఆ 24 గంటల్లో ఆయన ఎంత ఒంటరితనానికి గురయ్యడం మనకు అర్థం కా. ఆ మాట మనకు అర్థం కావాలి అంటే ఆ మాట ముందు ఆయన ఎలా బ్రతికాడో మనకు అర్థం కావాలి. ఎలా బ్రతికాడో తెలుసా? ఆయన నడిచి వెళ్ళిపోతుంటే నడవలేనకే దారి లేనంతగా కిక్కిరిసిపోయి మీద పడేంత జనం ఆయన చుట్టూ తిరిగేవారు. 100ల మంది 1000 మంది ఆయన చేత స్వస్థత పొందడానికి, ఆయన చేత అనేకమైన దీవెనలు పొందడానికి వారు పాపాలు పాకొట్టుకోవడమే కాదు ఫుడ్ కొరకు కూడా ఆయన చుట్టూ 1000 మంది తిరిగారు. ఇది ఒక కోణం. అయితే మరొక కోణం ఏంటయ్యా అంటే ఒట్టేసి చెబుతున్నా ప్రభువా, చావనైనా చస్తాను కానీ నువ్వెవరో ఎరుగునని మాత్రం అనని చెప్పించుకుంటూ ఏం చేశాడో తెలుసా? అనని చెప్పిన మనిషి ఒక్కసారిగా ఏమంటాడంటే చెప్పించుకుంటూ ఒట్టేస్తూ ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. ఎవరైనా సీమోను పేతురు. సీమోను అంటే రెల్లు అన్నాడు. రెల్లు అంటే కొమ్మంటా చూశారు దాన్ని. రెల్లు యొక్క లక్షణం ఏంటంటే గాలి వేస్తే ఎగిరిపోతుంది. ప్రభు అన్నాడు నువ్వు రెల్లిలా ఉండకూడదయ్యా, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? పునాది రాయిలా ఉండఫా. నువ్వు రాయిలా ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను చెబుతున్నా నా కొరకు ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావే పీటర్, నీకు విషయం చెప్పనా? నేనెవరో అనన నేనెవరో నీకు తెలియదని ముమ్మారు నువ్వు బొంగుతావయ్యా. లేదు ప్రభువా, చావనైనా చనిపోతాను కానీ నువ్వెవరో తెలియదని మాత్రం నేను అన్న ప్రభు అంటే కళ్ళలో కళ్ళు పెట్టు చూస్తూ ఉండగానే ఒక అమ్మాయి వచ్చి అడుగుతుంది నువ్వు కూడా ఆ టీంలో ఉన్న మెంబర్వేగా అంటే ఇలా మన తెలుగు డైలాగ్ చెప్పాడు అమ్మతోడు, ఆయన ఎవరో నాకు తెలియదు, అస్సలు తెలియదు, చెప్పించుకుంటున్నాడట, ఆయనకి ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడట. 1000 మంది మనుషులు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. నమ్మకంగా ఉండి నీ కొరకు ఏదైనా చేస్తాను ప్రాణాన్నైనా ఇస్తాను పేతురు, ఆయన ఎవరో తెలియదని ఆయన ముఖం మీద చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. శరసాలకైనా వస్తాం, నీ దగ్గరికి ఎక్కడైనా ఉంటామని ప్రభువుకు నమ్మకంగా ప్రగల్భాలు పలికిన శిష్య ఘనాంగం అరారైపోయారు. దీనికన్నా ముందు ఘోరాతి ఘోరమైనది ఏంటంటే కేవలం 30 నాణ్యాలకి 30 కాయిన్స్కి యేసుక్రీస్తుని అమ్మేశాడు. మాట మీద మాటలు తూట్లుగా పొడుస్తున్నప్పుడు, నమ్మక ద్రోహం ఎనివెంటనే జరిగిపోతున్నప్పుడు, ఒకరు వెనక ఒకరు ఆయన అనుభవించి మోసం చేసి ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, ఒకరు పోయారు ఒకరేటి 100,000 మంది పోయారు, 12 మంది నా క్లోజ్ సర్కిల్, వీళ్ళు నాతో ఉంటారనుకుంటే వారు కూడా వెళ్ళిపోయారు. అంతకన్నా నమ్మక ద్రోహం ఏంటంటే తెలికాడా అని పిలుస్తున్నా ముద్దు పెట్టి మరీ 38 నాణ్యాలకు అమ్మేశాడు. డియర్ ఫ్రెండ్ అని ఉంటుంది బైబిల్లో, నా స్నేహితుడా చెలికాడా అన్నా కానీ ఆ మాట కూడా వాడికి రుచించలేదు, కాయిన్స్కి అమ్మేశాడు అని. అమ్మేసి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోతున్నట్టుగానే శిష్యుని చూస్తూ ఉండగానే బైబిల్లో రాయబడింది ఒక ఆయన ఒక శిష్యుడు వస్త్రహీనుడై పారిపోయాడు, బట్టలు వదిలేసి పారిపోయాడట. యేసుక్రీస్తు వారిని గెత్సేమనే వనంలో వారు నిలువుటంగీలు వేసుకుంటారుగా, ఇలా అంగీ పట్టుకున్న వెంటనే అంగీ లాగుతుంటే ఆ అంగీ నొదిలేసి వస్త్రహీనుడిగా ఆ యవ్వనుడు పారిపోయాడు. ఇలా యేసుక్రీస్తు వారిని ఒంటరి చేసేసారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే క్రూర మృగాలు జింక మీద పడిపోయినట్టుగా, క్రూర మృగాలు ఒక జంతువుని ఆటాడుతున్నట్టుగా యేసుక్రీస్తు వారి మీద మృగాలలా పడిపోయారండి. ఒకసారి పడిపోయి తీసుకెళ్ళిపోయి ఆయన చేసింది ఏంటయ్యా అంటే ఘోరాతి ఘోరముగా కొట్టడం ప్రారంభించారు. ఎలా కొట్టారు మీకు తెలియాలంటే వీలైతే ఒకసారి చూపించండి ఏం జరుగుతుందో తెలుసా? రోమీలు కొరడా దెబ్బలు, ఒక్క దెబ్బ తగిలితే ఆ దెబ్బ చాలు మనకు శరీరం వచ్చి చచ్చిపోవడానికి. అలాంటి వారు
పొదుల పొదులు దెబ్బలు కొట్టుపడేస్తారు. ఆ కొరడాలు ఎలా ఉంటాయో తెలుసా? జడలు జడలు, ఆడపిల్లలకు జడలు వేసినట్టుగా జడలు వేసి, నాలుగైదు జడలు వేసినట్టుగా వేసి, దాని కొనన ఆ జడ కొన ఏదైతే ఉందో ఆ కొరడ కొనకి జంతువులు ఎముకలు పొదునుగా చెక్కి, పొదునుగా చక్కగా చెక్కి ఆ చివర నెల ఊకులు కట్టినట్టు కడతారు. ఊక్కులు అది తెచ్చి ఒక్కసారి ఏ దేహాన్ని ఎలా కొట్టినా అది పట్టుకుని చర్మాన్ని లాగేస్తుంది. కనబడుతుందో లేదో మీకు? ఎంత దారుణంగా కొడతారంటే మీరు చూడండి, ఎంత దారుణం అంటే బైబిల్లో రాయబడింది, ఆయన నాగలతో దున్నినట్టు దున్నేశారట. ఒక బీడు భూమిని నాగలేసి దున్నితే ఎలా దున్నేస్తారో ఈ కొరడా దెబ్బల చేత ఆయన వీపంతా దున్నబడిపోయిందట. అంటే కొరడా దెబ్బలకే ప్రాణం పోయే పరిస్థితిలోనికి ఆయన ఈడ్చొచ్చేశారు. ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా చేశారు, అన్నం పెట్టకుండా చేశారు, మనశ్శాంతి లేకుండా చేశారు. ఇంకా ఏం చేశారయ్యా అంటే అది చాలదన్నట్టుగా ఆ కొట్టిన దెబ్బల మీద చిత్రవద చేసి పచ్చి పుండిలా దేహాన్ని తయారు చేసి వాళ్ళు చేసింది ఏంటో చెప్పనా? గొర్రెకైన అంగీలేశారు, గోనె బట్టలు ధరింపజేసి ఇంకా చాలదన్నట్టుగా ఆ బాధకు మరింత గురి చేస్తూ ఆయన సిలువు సిలువు వేయడానికి ముందు ఆయనకు చేసింది ఏంటో చెప్పనా? ఆయన శిరస్సుకి ఏం పెట్టారట? ముండ్ల కిరీటం పెట్టారు. అర్థం కావాలి యేసుక్రీస్తు వారు అంటే ఏంటో మనకి. ఆయన శిరస్సుకి ముండ్ల కిరీటం పెట్టి ఇది చాలదన్నట్టుగా యెరూషలేం సిటీ నుండి గొల్గొథా అనే ప్రాంతం వరకు ఈ మైళ్ళ దూరం నడిసిపోవడానికి నడిపించి తీసుకెళ్లేదట. డాక్యుమెంట్స్లో ఏం రాయబడిందంటే ఆయనకి 70 కేజీలు, 80 కేజీల నుంచి 70 కేజీలు సుమారుగా అంచనా సామాన్యమైన సిలువులు, అంత బరువైన మురాను ఆయన భుజాల మీద ఏసి మైపించారని మెల్ గిబ్సన్ చదివిన గాస్పల్లో ఉంటుంది. ఒకసారి చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వచనం. వారు యేసుక్రీస్తు వారిని తీసుకుని పోయి ఆయన తన శిలువ మోసుకుని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. ఎబ్రీ భాషలో దానికి గొల్గొథా అని పేరు. ఎక్కడికి తీసుకెళ్తాడ? సిలువ. జడ్జిమెంట్లు జరుగుతున్న యెరూషలేం పట్టణం నుండి కపాలమనబడే స్థలానికి ఆయన మీదకి కేజీలు కేజీలు ఉన్నాయి మొరాను నెత్తేశారు. ఎంత బాధల మధ్య బరువు మోస్తున్నాడు చూడండి. ఎప్పుడైనా బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కింద పడ్డారు ఎవరైనా ఇక్కడ ఉన్నవారు? కింద పడిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? కళ్ళు తిరుగుతాయి, లేవడం చాలా కష్టం అవుతుంది. అంత త్వరగా మనం లేవలేం. జస్ట్ అలా పైనుంచి 2-3 అడుగులు కూడా ఉండదు ఆ బండి హైట్. ఆ 2-3 అడుగులు పైనుండే మనకి కింద పడితే మనం లేవడం చాలా కష్టం అవుతుంది. నాకు జరిగింది నా లైఫ్లో అలాంటి పోయేవాడిని బతికాను. బై గాడ్ గ్రేస్ NH5 డ్యూటీ నుండి వస్తున్నప్పుడు ఆ రోజు అర్థమైంది ఏంటంటే, మీరు అర్థం చేసుకోండి, అరే అక్కడ నుండి ఇక్కడ కింద పడితేనే ఒక్కసారిగా బీపీ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి. యేసుక్రీస్తు వారిని నిద్ర లేకుండా, అంతకు ముందు నుంచి ఆయనకి నిద్ర లేదు, ఆ ప్రభురాత్రి భోజనంలో ఆ పస్కాలో కూర్చున్న దగ్గర నుండి ఆయనకి నిద్ర లేదు, ఆ రోజు నుంచి ఆయన రక్తం కారేలా ఆ ప్రార్థనలో నిమగ్నం అయిపోయాడు. అది చాలదన్నట్టుగా అక్కడే సగం బ్లడ్ పోయింది అయింది. అది చాలదన్నట్టుగా ఒకరు మానసికంగా కొంగ తీసేలా విడిచెళ్ళిపోయారు. ఇది చాలదన్నట్టుగా కొరడా దెబ్బలు కొట్టి పడేశారు. ఇంకా చాలదన్నట్టుగా గాయాలు చేసి పడేసి ఆ ముండ్ల కిరీటం ఆయనకి పెట్టేసి ఏం చేశారయ్యా అంటే మ్రాణిని ఈపు మీద వేసి మై అన్నారు. గౌరవించి తీసుకెళ్ళరు. తీసుకెళ్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? రోమీయులు క్రూరత్వం అండి. రోమా డిపార్ట్మెంట్ అంటే బహు క్రూరులు. వారి సోల్జర్స్ గురించి మీరు చదవండి, ఇసుకుపోతాం. వారి చట్ట నిబంధనలు, వారి పోలీస్ మాన్యుల్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కఠినులు, కఠినాత్ములైన హృదయం కలిగిన వారు. మీరు జాగ్రత్తగా చూస్తే ఇంత దారుణంగా యేసుక్రీస్తు వారిని హింసిస్తూ తీసుకెళ్ళిపోతున్నారు. సరేలే, ఇక్కడి వరకు జరిగింది అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా జరిగింది ఏంటో చెప్పనా?
మరింత అవమానానికి గురి చేశారు ఆయన్ని. వస్త్రహీనుడిగా చేసి, వస్త్రాలన్నీ లాగేసి, వేల మంది జనులు ఆ దారంట నడిచిపోతున్నప్పుడు అందరూ చూస్తుండగానే వస్త్రహీనుడుగా ఆయన సిలివేసేశారు. అంటే సిరిగిపోయిన బట్టలు వేసుకుంటామా? నిజం చెప్పండి, సిరిగిపోయిన వేసుకోవడం ఫ్యాషన్, ఆ సంగతి వేరు. మరలా సహజంగా సిరిగిపోయిన బట్టలు వేసుకోవడమే చాలా కష్టమే. మన ఇంట్లో నుంచి మన పై వస్త్రం లేకుండా బయటకు రావడానికి మగవారుగానే మనమే చాలా సిగ్గుపడతామే. స్త్రీల ముందు, పురుషుల ముందు, జనం ముందు యేసుక్రీస్తు వారిని ఆ రోజు ఏం చేశారయ్యా అంటే ఆయన వస్త్రాలు బరబరా లాగేసి ఒక్కొక్కడు పంచేసుకున్నారట. వస్త్రాలని సరిపెట్టలేదు బైబిల్లో, ఆయన అంగీని కూడా లాగేశారట. ఎక్కడుంది బైబిల్లో ఒకసారి చూడండి, 19వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం నుండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం నుండి, సైనికులు యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడింది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసము సీట్లు వేసుకొనగా. ఇదే టెక్స్ట్ లో లూకా ఒక పదాన్ని మెన్షన్ చేశాడు లూకా గారు. చూడండి ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 35వచనం, లూకా సువార్త 23వ అధ్యాయం 35వచనం, ప్రజలు నిలవబడి, ఎలా ఉంది చూడండి పద, ప్రజలందరూ నిలబడ్డారట. ప్రజలందరూ చూస్తుండగానే వస్త్రహీనుడుగా ఆయన ఏం చేశారట, సిలువ. ఎంత సిగ్గండి, స్నేహితుల్లాంటి శిష్యులు ఇదిలో వెళ్ళిపోయారు. ఆయన చేత వేల అద్భుతాలు అనుభవించిన వారందరూ వెళ్ళిపోయారు. 100 మంది ఎంతమంది అయితే తిరిగారో ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా పరారైపోయారు. నమ్మకమైన సాక్షిగా ఉంటానని మాటిచ్చిన పేతురు ముమ్మారు ముఖం మీదే ఈయనెవరో నాకు తెలియదే అని ఆయన చూస్తుండగానే పలికేసి వెళ్ళిపోయాడు. రొమ్ము నానుకుంటున్న యోహాను కూడా పరారైపోయాడు. అందరూ దూరం అయిపోయారు. నమ్మిన శిష్యుడే అమ్మేశాడు. అక్కడ చాలదనుకున్నట్టుగా ఇంకా చేసింది ఏంటంటే కొరడాలతో కొట్టేశారు. దారుణంగా నాగులతో దున్నట్టుగా ఈపును దున్నేశారు. ఇంకా చాలదన్నట్టుగా మ్రానును మోసేలా ఆయన భుజాల మీదేసి గొలుగత్తాకు నడిపించేశారు. ఇంకా అది చాలదన్నట్టుగా చేసేది ఏంటయ్యా అంటే ఆయన వస్త్రాలు ఇప్పేసి ఆయన్ని వస్త్రహీనుడిగా ఏలాడదీసేశారట. మీకు అర్థమవుతుందో లేదో ఆ మాటలు? ఆ రోజు ఏం జరిగిందో మీకు అర్థమవుతుందో లేదో. ఘోరాతి ఘోరంగా, దారుణంగా ప్రపంచంలో ఎవరికీ జరగనంత అన్యాయం ఒక నీతిమంతునికి జరిగింది. ఆయన యేసుక్రీస్తు వస్త్రహీనుడిగా వేసేశారట. అక్కడ సగం సిగ్గే ఆయన జీవితంలో చాలా బాధ తెచ్చి ఉంటుంది. ఏ విధముగా చూసినా ఒక వెంపట ఒకటే, ఒకదాని వెంపట ఒకటే, ఒకదాని వెంపట ఒకటే. ఇంకా ఘోరం ఏంటంటే ఇది చాలదన్నట్టుగా ఆయన దైవత్వాన్ని కూడా హేళన చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుడు అయితే ఇందుకి దిగిరా. ఇంకా దూషణ, ఇంకా ఎంత బాధకు గురి చేసిందో చూడండి. ప్రపంచం ఎంత దారుణమా, ఇంత దారుణంగా యేసుక్రీస్తుని చంపేశారా? అవును, ఇంత దారుణంగా చంపేస్తారు. ఇప్పుడు నేను అంటున్నాను, అయ్యా యేసుక్రీస్తు ఆ రోజు మనం అక్కడ ఉంటే ఆయన అడగాల్సిన ప్రశ్న, ఎందుకయ్యా ఇంత మౌనం నీకు అని. ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పనా? నీకోసమే అని చెప్పి. ఎందుకు ఇంత మౌనం నీకు? ఇంత హేళన చేస్తున్నారే, ఇంత బాధకు గురి చేస్తున్నారే ఈ పట్టణంలోని మనుషుల కొరకు. దినమెల్లా చేతులు చేసిన నీ కౌగిటిలోనికి రాని ఈ మనుషుల కొరకు, ఎప్పుడు మూర్ఖ స్వభావం కలిగిన ఈ తిరుగుబాటు ప్రజానికం కొరకు ఇంత మౌనం దేనికయ్యా అంటే, మిమ్మల్ని రక్షించుకోవడానికే అంటాడు.
నేను వచ్చింది, నేను పుట్టింది దేనికంటే, మీరు ఏదో పండగ చేసుకుంటారా, నేను పుట్లా, నేను పుట్టింది దేనికో తెలుసా, మిమ్మల్ని మరలా నిత్యత్వానికి నడిపించడానికి నేను వచ్చాను. అందుకని నేను మౌనమైపోయాను. మొఖం మీద ఉమ్మేశారట, ముసుకేసి ఆయన గుద్దేసి మొత్తం చుట్టూ ఉన్న వారందరూ ముఖాల మీద గుద్దేసి ఆయన ఎలా అయితే కొట్టాలో దారుణంగా కొట్టేసి ముసుగు తీసి, నువ్వు దేవుని కుమారుడవైతే నేను మొదట కొట్టింది ఎవడో చెప్పన్నారట. ఇంత అన్యాయం, ఇంత దారుణం. మాట్లాడుతూ సాక్ష్యం ఇస్తుండగానే ఒకటి కాండ్రకిచ్చి ముఖం మీద ఊసేశాడు. చదివేసి ఊరుకున్నాం కానీ ఒక్కసారి మనసు పెట్టి చూడండి, అవి ఎంత బాధో. ఇన్ని జరుగుతున్నా, ఇదంతా జరిగింది నా కోసమే అన్నా. ప్రతి ఏడాది గతంలో చేసినవి సరిపోనట్టుగా మూటగట్టి రెడీ అయిపోతాం. ఏంటి, మరలా ఆయన సిలివేయడానికి పాపాల మూట. ప్రతి ఏడాది మనం రెడీ చేస్తున్నది ఏంటయ్యా అంటే, ప్రతి ఏడాది నేను అనుకుంటాను, ప్రతి ఏడాది డిసెంబర్లో ఆయనకి పండగ చేయడం కాదు, సిలివేస్తున్నాం మరలా మరలా మరలా. ప్రతి ఏడాది ఆయనకి చేసేది మనం ఏంటయ్యా అంటే, సిలువే బహిరంగముగా సంఘం చేస్తున్నది. ఆయన పేరు చెప్పుకొని ఎంత ఘోరాలు చేయాలి, అంత ఘోరం చేస్తారు. ఎంత అవమానం అండి, ఆయన పేరు చెప్పి ఆయన పుట్టాడని చెప్పుకొని ఇదే ఎదుగులు ఏర్పాటు చేసుకుని ఆడపిల్లలను కూడా చూడకుండా వయసులున్న ఆడపిల్లలతో ఆయన పేరు మీద అర్ధనగ్నపు డ్రెస్సులు చేయించి డ్యాన్సులు వేయిస్తున్నారంటే సంఘమనాలా సంతనాలా చెప్తాం. ఇట్టివి చెబుతుంటే నొప్పి వచ్చి ఏం చేస్తున్నారు ఈ బాబులకి ఎట్టట్లేదట. ఏం చేస్తున్నారయ్యా అంటే, ఇది ఆరాధన అంటే ఏది ఆరాధన, అది ఆరాధన కాదది. కూర్చున్నవాడు ఏం చూస్తాడయ్యా అంటే, ఆ వయసులో ఉన్న ఆడపిల్లలు డ్యాన్స్ చేస్తే వాళ్ళ అవయవాలు చూస్తారు, ఆ కదులుతున్న దేహాన్ని చూస్తారు. అది తప్పుడు సంకేతం. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చింది ఎందుకయ్యా అంటే, ఆయన వస్త్రహీనుడిగా అయిపోవడానికి, మన మానాన్ని కప్పి మనకి నీతి అనే వస్త్రాన్ని ఇవ్వడానికి, మన గౌరవాన్ని కాపాడడానికి, మన పరువును నిలబెట్టడానికి. ఆయన పరువు పోగొట్టుకుంటే మరలా మరలా ప్రతి ఏడాది ఆయన పేరు మీద పరువు తీసి పడేస్తున్నారంటే ఈ సంఘాన్ని ఏమన్నారు చెప్పండి. ఆయన ఆనందపడతాడు అనుకుంటున్నారు డిసెంబర్ నెలలో. డిసెంబర్ నెలలో ఎంత బాధకు గురి చేయాలి, అంత బాధకు గురి చేస్తారు. యేసుక్రీస్తు వారు కేకలేస్తూ అరుస్తూ ఒక మాట అన్నాడు, అదే మొదటి మాట మనం చదువుకున్నది, ఏలీ ఏలీ లామా సబక్తేనా, దేవా దేవా నీవు కూడా నా చేయి విడిచితివా. యేసుక్రీస్తు వారి ఆ మాటల యొక్క ఒత్తిడి మీకు తెలియండి, తెలియజేసుకోండి. ప్రభువా, నా శిష్యులు వెళ్ళిపోయారు, నాకు బాధ లేదు. నన్ను నమ్మి నా రొమ్ము మీద అనుకున్న యోహాను కూడా వెళ్ళిపోయాడు, నాకు బాధ లేదు. వేల మంది వందల మంది నన్ను అనుభవించి నా చేత స్వస్థత పొంది నా కొరకు నేనే ఉన్నానన్నట్టుగా నా వెనక్కి తిరిగిన వారు కూడా వెళ్ళిపోయారు, నాకు బాధ లేదు. ప్రభువా, ఈ సమాజమంతా నన్ను వదిలి వెళ్ళిపోయినా చివరికి నన్ను ఘోర అవమానించి ముఖం మీద ఉమ్మేసి కొరడాలతో నా ఈపుని చీరేసి నాగలు దున్నినట్టుగా దున్నేసి ఈ గోనె వస్త్రములు తొడిగించి ఈ మ్రానును మోయించి నగ్నముగా వస్త్రహీనుడుగా నన్ను చేసి పడేసిన ఇదేది నాకంత బాధ కాదు కానీ ప్రభువా, తండ్రి నువ్వు మాత్రం చేయవదలకయ్యా అన్నాడు. చూసారా, ఆ రోజు ఇంత బాధగా ఆయన గురవడానికి కారణం ఏంటయ్యా అంటే, ముఖం మీద ఏలు బట్టి చెప్పచ్చు బైబుల్ పట్టుకుని, కేవలం నీ వల్ల నా వల్లే. ఆ రోజు ఆ మహానుభావుడు అంత అవమానం, అంత దారుణాతి దారుణంగా ఈ మానవుల మధ్య అంత అవమానానికి గురవడానికి కారణం ఎవరయ్యా అంటే, నువ్వు నేనే. ఇక్కడ నిలబడడానికి నాకు అర్హత లేదు, అక్కడ కూర్చోడానికి మీకు అర్హత లేదు, ఇక్కడ బ్రతకడానికి ఎవ్వడికి అర్హత లేదు, గాలి పీచుకోవడానికి కూడా అర్హత లేదు. అయినా ఆయన పట్టించుకోకుండా జర్జాగా చేసినవి చాలా ఉన్నట్టుగా ప్రతి ఏడాది మూట భుజాల మీద వేసుకుని వస్తున్నాం మనం. ఇంకా ఎందుకయ్యా ఆయన చంపుతారని బైబిల్ అడుగుతుంది, ఇంకా ప్రతి ఏడాది చాలదన్న. ఆయన పేరు మీద పాపాలు చేస్తూ ఆయన పేరు మీద సంఘాలు కడుతూ ఆయన పేరు మీద ఇంత చేస్తే ప్రతి ఏడాది సిలువ వేస్తున్నారు. ఎందుకు చనిపోయాడైనా, దేని కొరకు చనిపోయాడైనా, ఏదో అది ఏదో అనుభవించడానికి, ఏదో అది క్రికెట్ టీంలో ఒక మెంబర్గా జాయిన్ అవ్వడానికి వచ్చినట్టు వచ్చాడైనా, ఎందుకు వచ్చాడైనా, ఆయన రాకపోతే మన బతుకులు ఏమైపోతాయో తెలుసా, ఆవిరైపోతాయి అగ్నిలో.
మన జీవితాలు ఏమైపోతాయో తెలుసా? అసలు భూమి మీద పిల్లల పిల్లలు కదా, మన పితరుల దగ్గర నుండి ఆవిరైపోవడం ప్రారంభమై ఇక్కడ వరకు ఎవడొచ్చేవాడు ఆ రోజే అయిపోయిన కథ అంతా. ఎందుకయ్యా ఇప్పటికే మన పిల్ల పాపలతో ఏమి పట్టించుకోకుండా తిరిగేస్తున్నామని బైబిల్ అడుగుతుంటే మనం ఇచ్చే ఆన్సర్ ఏంటంటే పండగ చేస్తాం కాదు ప్రభువా అని చెప్పి, అది చేయడానికి ఆయన అడుగుతా, ఆయన వచ్చింది దేనికి, బాధకు గురైపోయాడట. ఇంకా ఏమని చెప్పిందో తెలుసా బైబిల్? ఒకసారి చూడండి, ఒక వీడియో చూస్తూ ఆ వచనాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి, వచనం చదువుదాం, ఆ వీడియో మీరు అబ్జర్వ్ చేయాలి. ఏముందో యెషయా గ్రంథంలో రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3-4 వచనాలు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుని వలన విసర్జింపబడిన వాడును, యశనాక్రాంతుడగును, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే ఇంకా నిత్యముగా అతడు మన రోగములను భరించెను. నిత్యముగా ఆయన మన రోగములను భరించెను. ఇంకా మరొక పదం ఉంది, మన వ్యసనములను వహించెను. వ్యసనములు ఒక్కొక్కడికి ఒక బలహీనత, ఒక్కొక్కడికి ఒక జబ్బు. ఏమిటా రోగం అంటే? ఒకటికి డబ్బు రోగం, మరొకటికి స్త్రీ రోగం, మరొకటికి అధికార రోగం, మరొకటికి విచ్చలవిడిగా సమాజంలో అడ్డగోలుగా తిరగడం అంటే వాడికి ఒక రోగం. ఇన్ని రోగాలతో మనిషి పట్టి పీడింపబడుతుంటే దీనికి మూల్యం ఏంటయ్యా? ప్రతి ఒక్కడికంటే అందరికీ ఒకే ఒక మూల్యం, చేసిన వాడు చావాలి. ప్రతి ఒక్కరూ చావలసిన వారే. మన అవిధేయత, మన అక్రమం, మన తిరుగుబాటు ఇవన్నీ ఈ శిక్షగా ఆయన మీద ఆ రోజు పడిపోయాయి. ఎప్పుడైతే ఇవన్నీ పడిపోయి మీరు సిలువలో 3 మేకలే కాదు మీరు చూడాల్సింది. ఆ రోజు సమాప్తం చేసింది ఏంటో చెప్పనా? ఫినిష్డ్ అన్న పదానికి అర్థం ఏంటో చెప్పనా? ఇవన్నీ ఆ రోజు సిలువ మీద అయినా మోసాడు. ఒక్కసారి మీరు చూడండి, సౌండ్ పెద్ద చేయండి, ఒకసారి ఆ వీడియో అబ్జర్వ్ చేయండి. కొన్ని పదాలు చీకటగా వచ్చి ఆయన మీద పడిపోతుంటే ఆ పదాల్లో ఉన్న వ్యతిరేకత, ఆ పదాల్లో ఉన్న తృణీకరణ, ఆ పదాల్లో ఉన్న తిరుగుబాటు స్వభావం మీరు గమనించండి. ఎంత దారుణాతి దారుణంగా సిలువులైన కుప్పకూలిపోయాడు చూడలొకసారి. ఇవన్నీ ఆ రోజు ఆయన మీద ఎలా పడిపోతున్నాయి
మనకు కనిపించని ఒక ఆధ్యాత్మిక దృక్కోణం అది. కేవలం సిలువ వేయబడ్డాడని మాత్రం మీరు భౌతికంగా ఆగిపోకండి. మన వ్యసనములను ఆయన భరించెను, మన రోగములైన భరించెను, మన గాయములైన భరించెను, మన వలన ఆయన తృణీకరింపబడిన వాడు ఆయన. నిజానికి ఆ స్థానం ఎవరిదో చెప్పనా? నీది నాదే. ఆ ప్లేస్లో ఉండాల్సింది ఎవరో చెప్పనా? నువ్వు నేనే. మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆ రోజు ఆయన మన కొరకు సిలువ యాగం జరిగించి ఏముందయ్యా మొదటి రాకడలా అంటే ఏముంది? ఆయన వధ బలి ఉంది. ఏదైతే క్రిస్మస్ అని చేస్తున్నామో దాని వెనకే మన జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆ బాబు ఎందుకు పుట్టాడయ్యా అంటే ఆ బాబు మానవాళి కొరకు చనిపోవడానికే పుట్టి ఎదిగిన తర్వాత ఆయన పలుకుతున్న మాట కలవరి గిరి మీద, దేవా దేవా నీవు నా చేయి విడిచితివా. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడయ్యా బిడ్డ పట్ల అంటే ఆయన నలగొట్టడం దేవునికి ఇష్టమైంది. అదే యెషయా గ్రంథం. ఎందుకు నలగొడుతున్నాడయ్యా అంటే ఒక విషయాన్ని మీరు గమనించండి, దేవుడు కొన్ని షరతులు పెట్టాడు పాత నిబంధన దగ్గరండి. ఏమిటా షరతులు అంటే, దేవుడు ఇప్పుడు పాపం చేసిన పాపి స్థితిలో బ్రతుకుతున్న మనిషిని ఎప్పుడు దగ్గరికి రానివ్వడు. అందుకే నిబంధనలో కూడా గుడారంలో కూడా మీరు గమనిస్తే రెండు భాగాలుగా చేసేస్తాడు వాడిని. ఎంత ప్రధాన యాజకుడైనా ఎంత నిష్ట కలిగిన వాడైనా ఎప్పుడో ఏడాదికి ఒకసారి ప్రత్యక్షపు గుడారంలోనికి పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలేమో తప్ప పరిశుద్ధ స్థలంలోకి మాత్రం వచ్చి వెళ్ళిపోవాలి బయట. అంటే ఏమర్థమవుతుందయ్యా దానిలో అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనకు అర్థమయ్యేది ఒకే ఒక్కటి, దేవుని దగ్గరికి అపవిత్రత ఉన్నవారు వాడు పూజారైన దగ్గర రావడానికి అర్హత లేదు. పూజారులకి అర్హత లేదట, ఎవరికి అర్హత లేదట. ఆ టైంలో దేవుడు పెట్టిన షరతు ఏంటో చెప్పిన, మిమ్మల్ని చూస్తే చంపేలన్నంత కోపం వస్తున్నారన్న. మీరంత పాపాలు చేస్తున్నారు, బాల్యము నుండి మీ హృదయం చెడిపోయింది, బహుఘోరమైనది. ఈ లోకంలో పాపం గౌరవంగా పిలువబడుతుంది మీ దృష్టిలో. నాకు అది అసహ్యం, మిమ్మల్ని నేను చూడలేను. ఒకవేళ మీరు నా సన్నిధికి వచ్చి నిలబడి మీ మొర నాకు వినపడాలి అంటే పాప పరిహారార్థపు బలులు చెల్లించండి అన్నాడు. పాప పరిహారార్థపు బలులు అంటే నా బదులుగా ఒక జంతువు చనిపోవాలన్నమాట. ఒక జంతువుని తీసుకొచ్చి తన తల మీద చేయి పెట్టి నా పాపాలకి ప్రతినిధిగా నాకు బదులుగా ఈ జంతువు చనిపోతుందని ప్రధాన యాజకుడు తీసుకెళ్ళి దేవుని ముంగిట ఆ జంతువుని చంపితే దేవుడు ఏం చేసేవాడయ్యా అంటే దేవుడు తన సీక్రెట్ తానే బయట పెట్టేశాడు. ఏంటో చెప్పిన, పాపుని చూస్తే చంపేయాలన్నంత కోపం, ఈ పాపుని మరో పక్కన రక్షించాలన్నంత ప్రేమ. పాపి రక్షింపబడాలి, అలాగే శిక్ష పడాలి. మనిషిని చూస్తే చంపాలనుకుంటాడు, కానీ అదే పక్కన అదే మనిషిని అందరూ రక్షణ పొందాలనుకుంటాడు. ఆ టైంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పిన, తన హృదయంలో ఉన్న మాట పాత నిబంధనలో బయటెట్టేశాడు. రే, మీరు నా ముందు కనబడాలి అంటే మీరు ఒక పని చేయండి, మీ బదులుగా ఏదో ఒక జంతువు నిర్దోషమైనది, ఏ మచ్చ లేనిది, పరిశుద్ధమైన జీవిని మీకు బదులుగా చంపడాడు. ఎందుకు? ఆయన మాంసం తినడానికి కాదు, ఆయనకు కాదు. ఎందుకు దాన్ని చంపమనేదంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పిన, ఈ జంతువు విలవిల ఆడిపోతున్నప్పుడు తెగిపోయి మెడ తెగిపోయి రక్తమంతా ఒలికించి విలవిలా కాళ్ళు తొనుకుని చనిపోతున్నప్పుడు పరలోకమందున్న దేవుడు ఈ జంతువు త్యాగాన్ని చూసి ఆయన కూల్ అయిపోయి, రే ఇప్పుడు పాపం చేయకు పోరా, ఇక్కడ నుండి నన్ను పంపించు. ఆ రోజు మనిషికి ఇచ్చిన ఒక సౌలభ్యం అది, స్వల్పమైన సౌలభ్యం అది. ఆ సౌలభ్యాన్ని తీసుకున్న మనిషి ఏం చేశాడంటే ఇది ఏదో భోగమే అనుకుని ప్రతి ఏడాది జంతువులను తేవడే కాదు, ప్రతిరోజు జంతువులు తెచ్చేస్తున్నారంట. ప్రతిరోజు తెస్తున్నారు చంపేస్తున్నారు, తెస్తున్నారు చంపేస్తున్నారు. జంతువులు జంతువులు చనిపోతున్నాయి తప్ప మనిషి పాపం మాత్రం మాండవం లేదు. ఆ టైంలో దేవుడు మరలా ఉగ్రుడైపోయి ఈ మానవాళ్ళని ఉంచడం సబబు కాదని
ఆ రోజు జలప్రాయం నుండి అలాంటి మనసు కలిగిన దేవుణ్ణి మరలా శాంతింప చేయడానికి మనందరి గడ్డుగా నిలబడిపోయిన ఒక బలి నైవేద్యపు గొర్రె పిల్లే యేసుక్రీస్తు. బాలయేసుగానే చూడకండి ఆయన్ని, వధింపబడిన గొర్రె పిల్లగా కూడా ఆయన చూడండి. ఈ క్రిస్మస్ దినాల్లో ఆ గొర్రె పిల్లను చూస్తున్నప్పుడు మీకు అర్థం కావాలి, ఈరోజు నేను ఎలా హ్యాపీగా నా ఫ్యామిలీతో నేనున్నానంటే నా కొరకు పుట్టి నా కొరకు చనిపోవయ్యా అన్న మెసేజ్ మన. ఈరోజు నా పిల్ల పాపలతో నేను ఆనందంగా ఉన్నాను, నా భార్యతో ఆనందంగా ఉన్నాను, నా కుటుంబంలో నేను ఆనందంగా ఉన్నాను, నా ఊర్లో నేను ఆనందంగా ఉన్నానన్న ఫీల్ నాకు వస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఆనందానికి కారకుడు మెస్సయ్య. ఆయనకి ఏమిచ్చి నేను రుణం చెల్లించుకోగలను, ఆయనకి లోబడు బ్రతకడం తప్పన్న మెసేజ్ మనకు అర్థం అవ్వాలి. అంతకే ఆయన వచ్చాడట, ఇంతగా నలిగిపోయి ఆ రోజు సమాప్తమైనదని ఆ మాట పలకడానికి ఆయన చేసింది ఏంటంటే, నిత్యముగా మన యసములన్నీ ఆయన వహించుకునేను, మన రోగములను భరించిన. ఏ రోగములవి? పాపమనే రోగాలు కూడా ఉన్నాయా పదవులు మర్చిపోతుంది, అవన్నీ ఆయన భరిస్తూ అప్పుడు ఆయన అంటున్నాడు, దేవా నీవు నా చేయి విడిచితివా అని. ఆ టైంలో సైనికులు డిపార్ట్మెంటు ఖైదీలకి ఒక సౌలభ్యం ఇచ్చేవారు. ఏమిటంటే పాత నిబంధన దగ్గర నుండి ఒక వాడుకుంటుంది, ఎవడైనా ప్రాణం పోతున్నప్పుడు, ఇక ఆ ప్రాణాలు పోతున్నాయన్న టైంలో వాడికి నొప్పి తెలియకుండా చనిపోవాలంటే పాత నిబంధనలో ఒక రాయితీ ఉంది. రాయితీ కాదు, కల్చర్. అది ఏమిటా కల్చర్ అంటే, ప్రాణం పోతున్న వానికి సామెతలు 31:1 ఉంటుంది, ద్రాక్షరసం ఇయ్యండి అంటారు. ఒక మానవ నైజంతో మాట్లాడిన మాట చూస్తారు ఒకసారి చూడండి. సామెతల గ్రంథం చూడండి, ఎందుకన్నా మంచిది. సామెతల గ్రంథం 31:1, సామెతల గ్రంథం 31:6 ప్రాణము పోవచ్చున్న వానికి, మనోవ్యాకులము గలవానికి, ద్రాక్షారసమీయుడి వారు త్రాగి తమ ప్రేదరికం మరుతురు, తమ యొక్క శ్రమను ఇంకా తలంచుకుందరు. ఇది నిజమేనా ప్రాక్టికల్ అంటే నిజమే కదా, ఇంకా గ్యాప్ వచ్చేస్తాయి. ఏంటి తాగితే ఏమొస్తాయి చెప్పండి? పాతే కూడా జ్ఞాపకం వచ్చేది, నాలెడ్జ్ పెరిగిపోద్దట. తాగినోడిని చూడండి, కరెక్ట్గా ఆ టైంలో గుర్తొస్తుంది, ఆ రోజు నువ్వు అంట నాకు గుర్తు లేదు అనుకుంటున్నావా, డిమ్ముని జ్ఞానమైంది, జ్ఞానోదయమైంది, బుడ్డి మింగిన తర్వాత అంటాడు. తాగితే ఒక సంస్కృతి ఏమనుకున్నారంటే బాధలు మర్చిపోతాం అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక విధముగా బాధలు మై మర్చిపోయినా ఏదన్నా జరిగినా తాగితే నొప్పులు తగ్గుతాయన్న ఒక సంస్కృతి ఉన్నా ఆ రోజు ఏం చేశారు చెప్పనా, ఖైదీగా ఉన్న వారికి ఆ వైన్ అనేది ఇచ్చేవారట, దాన్ని చేదు ద్రాక్షరసం అంటారు. అది యేసుక్రీస్తు వారికి ఇస్తున్నారట. యేసుక్రీస్తు వారు ఇంత బాధల మధ్య ఆయన వస్త్రహీనుడుగా ఎండవేళ ఏలాడబడిపోతున్నప్పుడు అక్కడ ఉన్న సైనికులు ఏం చేశారు చెప్పనా, ఆయనకి చేదు ద్రాక్షరసం సిరకును ఇచ్చారట. అప్పుడు ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆయన తాగడానికి ఇష్టపడలేదు, ప్రాణమైనా పోగొట్టుకుంటానేమో కానీ ఈ దేహాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అపవిత్రత గురి చేయనని ఆ టైంలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆ చేదు ద్రాక్షరసాన్ని ఆయన తీసుకోలేదు. తాగుబోతులు అందరూ గమనిస్తే బాగుంటుందేమో, అన్నీ బాగున్నవి ఎందుకు తాగుతున్నారు అంటే వాడు చెప్పే కారణం ఏంటి చెప్పిన, మా ఆవిడ మా మాట వింటలేదని చెప్తున్నారు. దానికే తాగుతున్నావు, నా పిల్లలు నా మాట వింటలేదు, నేను అనుకున్నవి జరగట్లేదు, దానికే తాగేస్తారట. తాగేసి ఏం చేస్తారయ్య అంటే, లోపల ఉన్న గొడవలన్నీ ఈదిలోకి తెచ్చి ఏ రంగం చేసి ఇంట్లో ఉన్న గుట్టంతా ఏం చేస్తారు, ఊరు బయటికి ఇచ్చి రచ్చరచ్చ చేసి పడేస్తారు. ఉదయం చేసి అంటాడు, అలా చేసేనా అంట, నువ్వే చేసావు రాత్రి అంతా, ఇదంతా చేస్తారు గుర్తుపెట్టుకోండి. అదే చిన్న బాధ కలిగితే, ఏదో సఖ్యత కుదరకపోతే, సమాధానం లేకపోతే తాగడమే పరిష్కారమా? ఒకసారి యేసుక్రీస్తుని చూడు, ఆయన అంతగా ఆయన ఈపుని చీరేశారు, అవమానానికి గురి చేశారు, నిద్రలేమికి గురి చేశారు, ఘోరంగా ఆయన దైవత్వాన్ని కూడా ఏలం చేసి పడేశారు. అలాంటి టైంలో కూడా యేసుక్రీస్తు వారికి మధ్యంద ఆగవయ్యని చేదు ద్రాక్షరసాన్ని ఇస్తే ఆయన తృణీకరించాడట, ఈ దాహంతోనే చచ్చిపోతానే తప్ప నా తండ్రికి విరుద్ధముగా నా దేహాన్ని అపవిత్రం చేసుకోనన్నాడు.
ఒకవేళ ఆయన సిరక్కును కానీ పుచ్చుకుంటే ఆయన అపవిత్రుడైతే నేనంత నష్టం ఎవరికో చెప్పనా? నీకు నా. ఇంత నిష్ఠగా, ఇంత పవిత్రంగా, ఇంత మౌనంగా గొర్రె వదకపోతున్నట్టుగా ఎంత మౌనంగా ఈయన ఎలా ఉండిపోయాడయ్యా? ఎందుకయ్యా నీకు ఇంత భారం? ఎందుకయ్యా ఇంత దీనత్వం? ఎందుకు ఇంత ఓర్పు అని అడిగితే, బిడా నువ్వు రక్షింపబడాలని అంటాడు ఆయన. నువ్వు రావాలని, నీ కొరకే నేను పరమ నుండి భూకొచ్చా. ఎంత వింతండి, సృష్టినే చేసిన వాడు సృష్టికర్త సృష్టముగా వచ్చాడంటే ఎంత వింతైన కార్యం ఆ రోజు. అనంతమైన విశ్వాన్ని చేసిన వాడు విశ్వంలో ఒక చిన్న నీటి తుప్పరలా ఉన్న ఈ భూగోళం మీదకి మన కోసం ఆయన వచ్చాడా? ఆ మాటే చూడండి ఎలా ఉందో. ఎస్, ఆయన మన కోసమే వచ్చాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆయన పలికిన మాట, దేవా నా చేయి విడిచితివా. ఈ మాట బాగా వినండి, అది ప్రార్థన. దేవునికి చేస్తున్న ప్రార్థన, ఆ స్వరం అరామియా భాషలో మాట్లాడుతున్నాడు. ఎవరు ఎవరు మహాభక్తులు చెప్పండి, ఎవరు? యేసుక్రీస్తు వారు. చెల్లేస్తుందా? చెల్లిపోవాలంటే ఒక టిప్ చెప్పనా? చెప్పండి, చెల్లేదిక తెల్లవారుల వరకు చెల్లేదిక. ఒక జస్ట్ మీరు అలా లేచి ఇక్కడ నుండి జల్లు ఎంత దూరం ఉంటుంది? ఒక రౌండ్ వేసి జస్ట్ అలా ఆకన్న పరిగణించారు, మరలా ఇక్కడ కూర్చు కూర్చోబెడితే పొగలు పొగలు తింటారు జాగ్రత్తగా. చూసారా, జాగ్రత్తగా వినండి, స్పందించండి. మన కొరకు జరిగిన త్యాగమే ఇది, మన కొరకు జరిగిన నష్టమే ఇది, మనం చేసిన ఘోరాతి ఘోరమైన కార్యమే ఇది. మన కొరకే నలిగిపోయినా, ఆడో చరిత్రలో వాలిపోయినా ఒక నిండు స్వరూపం అది. ఏం జరిగిందయ్యా అంటే, ఈ మాట పలుకుతున్నప్పుడు ఆ ప్రార్థన ఒక సోల్జర్, ఒక కమాండర్ కదిలిపోయాడు. ఎవరా కమాండర్? శతాధిపతి. ఏమయ్యాడయ్యా అంటే, ఒక వింతైన మాట ఫస్ట్ టైం నా సర్వీస్లో నేను వింటున్నాను అన్నట్టు. ఫస్ట్ టైం మేము ఎందరినో చంపాం, ఎందరినో సిలివేస్తాం, ఎవడరిసినా ఏమని అరిచాడంటే అమ్మో నాకు చెయ్యి నొప్పి వస్తుంది అన్నాడు. ఎవడరిసినా ఎలా అరిచాడంటే అయ్యో నా కాలు నొప్పి వస్తున్నాయి, నేను భరించలేకపోతున్నాను అన్నాడు. అమ్మా నాన్న నరిసారే తప్ప ఎవడ కూడా ఏ రోజు మేము విననమాట. తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురన్న మాట, ఈ రోజు వరకు నా సర్వీస్లో నేను ఎప్పుడు ఎక్కడ ఏ ఖైదీ నోట నేను వినలేదని ఆశ్చర్యపోయాడు. ఎవరు? సైన్యాధిపతి. ఏమన్నాడయ్యా అంటే, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవానా చేయి విడిచితివా, ఆ మాట కలవరి గిరినే బెంబేలెత్తించడం కాదు, ఆ సైన్యాధిపతిని, ఆ సైనికులందరికీ అధిపతి కూడా, ఆ కమాండర్ కూడా ఆశ్చర్యపోయి అదిరిపోయిన మాట ఏంటంటే, ఏంటి మనిషి ఇలా మాట్లాడుతున్నాడు? ఎవడైనా ప్రాణం పోతున్నప్పుడు ఏదోలా విడిపించమని ఆత్మార్థనలు చేస్తాడు, ఎవడైనా ప్రాణం పోతున్నప్పుడు జరిగింది ఏదో జరిగింది నాకు అవకాశం ఇవ్వడం నడుస్తారు, ఏదైనా ప్రాణం పోతున్నప్పుడు వాడి బాధలు తట్టుకోలేక అరుస్తాడు, ఇతగాడేంటి ఇలా అరుస్తున్నాడు, ఏమని అరుస్తున్నాడు? దేవా నా చేయి విడిచితివా, ఈ లోకం నన్ను విడిచినా పర్వాలేదు, ఈ సిలువ నన్ను బాధించినా పర్వాలేదు, నువ్వు మాత్రం నా చేయవడం. కానీ దేవుని కొరకు ఎంత ఆతృత అరుస్తున్నాడే, ఏంటబ్బా అని ఆలోచిస్తున్నప్పుడు జరిగిన కార్యం ఏంటో చెప్పనా? సమాధులు తెరవబడ్డాయట. జాగ్రత్తగా వినండి, సమాధులు తెరవబడ్డాయట, బండలు బద్దలాసిపోయట, నడిమికి ఎరుసలేము పట్టణంలో ఉన్న అడ్డు తెర చిరిగిపోయిందట. బైబిల్లో రాయబడిన పదం ఏంటంటే, సూర్యుడు అదృశ్యుడైపోయాడు. చూడండి ఒకసారి బైబిల్లో ఎంత, లూకా సువార్త ఒకసారి చూడాలి. ఎంతది లూకా సువార్త? చివరి అధ్యాయం అనుకుంటా, 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 44-45 వచనాలు. లూకా సువార్త 23వ అధ్యాయం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీదను చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయన, సూర్యుడు అదృశ్యుడాయనంటే మబ్బొచ్చి కప్పెత్తే కనబడట్లేదన్న పదం కాదు, గుర్తుపెట్టుకోండి. మబ్బులు వచ్చాయట, సూర్యుడు కనబడకుండా తన గమనాన్ని పరిభ్రమణాన్ని మార్చేసుకున్నాడు.
ఎందుకు? ప్రకృతి దేవుడు కుమారుడు పడుతున్న రోదన చూడలేకపోయిందట. తన క్రమాన్ని ఒక్కసారే మార్చేసుకుంది. వెలుగు పరారైపోయింది, చీకటి వచ్చింది, మేఘాలు కమ్మేశాయి. సూర్యుడు, నీతి సూర్యుడు అనుభవిస్తున్న ఆ బాధను చూడలేక అదృశ్యుడు ఎక్కడకు పోయాడు కూడా అర్థం అవ్వట్లేదు. ఇదంత గమనిస్తున్నాడు ఎవరు? శతాధిపతి. వెంటనే శతాధిపతి ఏమంటున్నాడు చూడు కింది వచనాల్లో. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచిను. శతాధిపతి ఇది జరిగినది చూసి, ఏ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుణ్ణి మహిమ పరచును. ఎలా ఉందో చూడమాట, ఎలా కనబడుతుందో చూడమాట. ఏమనరుస్తున్నాడట, ఏం జరుగుతుందంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఎలాగూ చెప్పి తన ప్రాణం విడిన శతాధిపతి జరిగినది చూసి ఏం జరిగిందయ్యా అంటే, ప్రకృతి అదృశ్యంగా తన రూపాన్ని మార్చేసుకుంటుంది. నిజముగా పౌలు గారు ఉటంకించిన పదజాలం మీకు తెలియాలి. ఆ రోమీయులకు రాసిన పత్రికలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రకృతి సృష్టి మిగిల ఆశతో తేరు చూస్తుందట. ఎక్కడ దేవుని కుమారులు ఉన్నారు? ఎక్కడ దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నారు? ఎఫ్కే పాలమా, ఈ పక్కనున్న ఊర్లోనా, ఎక్కడున్నారని దేవుడు ఎదురు ప్రకృతి ఎదురు చూస్తుందట. దేవుని కుమారులు ఎక్కడున్నారా అని ఒక్కగానో ఒక్క మెరుపులా దేవుడు కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి మానవాళి కొరకు ఎంత రోదన గురైపోతుంటే ప్రకృతి చూడలేక దేవుని కుమారుడు ఎలా అయిపోతున్నాడు ఏంటని సూర్యుడు అదృశ్యుడైపోయాడు. మేఘాలు కమ్మేసుకున్నాయి, పగలు తన గమనాన్ని మార్చేసుకుంది. ఇవన్నీ గమనించిన శతాధిపతి అంటున్నాడు, ఇతడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుణ్ణి మహిమపరచును. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యము చూసి రొమ్ము కొట్టుకునుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ, గలలయ్య నుండి ఆయన వెంబడించిన స్త్రీలు దూరము నిలుచుండి వీటిని చూచుచుండిరి. అప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారట, రొమ్ములు కట్టుకుని, అయ్యో దేవుని కుమారుని మనం చంపేశామే, అయ్యో ఆయన్ని ఎంత దారుణంగా మనం బలి చేశామని ఆ రోజు ఏడుస్తూ పట్టణం అంతా ఏడుపుతో నిండిపోయిందట. గమ్మత్తు ఏంటంటే కమాండర్ మారిపోయాడు. ఎవరికి ప్రైజింగ్ చేస్తున్నారట, దేవుని మహిమపరుస్తున్నారట. ఏమర్థమైందయ్యా అంటే ఆ మనుష్యుడికి అర్థమైపోయింది, ఇతడు నిజముగా దేవుని కుమారుడు, మన కొరకు వచ్చిన వాడే అని. అన్నిల్లో మొట్టమొదటిగా రక్షింపబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు సువార్త యాగములో అధికార లెక్కల్లో ఈయన కూడా ఒకడు. ఎవరు? శతాధిపతి రక్షించాడయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఎలా రక్షించాడో చూడండి. తండ్రికి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విని మారిపోయాడట. తండ్రికి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విని మారిపోయాడు శతాధిపతి. నేను అంటున్నాను, మన ప్రార్థనలకు ఎవరైనా మారుతారా? మనమే మారం, అది వచ్చిన గొడవ. మన ప్రార్థనలు ఎవరు మారుతారు? ప్రార్థనలు కాదు కదా, మనం చేస్తున్న పండగలకు ఇంకా పాడైపోతున్నాం, మనం చేస్తున్న కార్యాలకు ఇంకా పాడు చేస్తున్నాం. ఎంత దారుణం అండి. యేసుక్రీస్తు వారు ఎలా అయిపోయాడయ్యా మన కొరకంటే, నలిగిపోయిన రెల్లులా అయిపోయాడు ఆయన, రెపరెపలాడిపోతున్న ఆయన, లేత మొక్కగా ఎదిగిన ఆయన, వాలిపోయినట్టుగా వాలిపోయాడు మన కొరకు. ఇలా నలిగిపోయి ఆ రోజు అన్నాడు మనకి చెప్పిన మాట ఏంటో చెప్పనా, ఆనందించుడి. ఆ రోజు సువార్త సారములు ఉన్న మాట ఏంటయ్యా అంటే, ఆ రోజు శిష్యులు పుణుకుపుచ్చుకున్న మాట, ధైర్యముగా ఉండు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఈ కోణం ఇప్పుడు మర్చిపోకండి, నీ కొరకు నా కొరకు వచ్చాడు. మన కొరకే నలిగిపోయాడు, మన కొరకే వేలాడుతీ. ఈ పాట చూడండి, మరొకసారి కలుసుకుందాం. ఒకసారి ఈ పాట చూడండి, ఆ పాటలో ఉన్న ఆంతర్యాన్ని చూడండి. మన కొరకు ఎలా ఉమ్ము వేయబడ్డాడో, ఎలా కొట్టబడ్డాడో, మన శిక్షణ ఆయన ఎలా భరించాడో, మన వ్యసనములన్నీ ఆయన మీద ఎంత ఘోరముగా నలగొట్టాయో, మన కొరకు ఎలా. 2వ అధ్యాయం ఊహించుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
ఎబ్రిలికి రాసిన పత్రిక 2:9 సహాయం చేయండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు, ఆ పదాలు చూసారు ఎలా ఉన్నాయో, ఏమనుందో చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. ఏ ఒక్కరి కొరకు కాదట, ఇశ్రాయేల్ కొరకే కాదట, యూదుల కొరకే కాదట, ప్రపంచ మానవాళి కొరకు ఆయన ఏం జరిగించాడయ్యా అంటే మనకు బదులుగా ఆయన చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి సంగమా, ఆయన పుట్టింది దేనికంటే ఆ రోజు కన్న తల్లికి చెప్పాడు సుమయోను, ఏమన్నా తెలుసా, నీ గుండెల్లోనికి కత్తి దూసుకుపోతుందమ్మా. ఏమిటో చెప్పనా, కళ్ళ ముందే కొడుకుని బలి పశువుగా చంపేస్తా, తల్లికి మిగిలింది ఏంటయ్యా అంటే శవం తప్ప తల్లికి ఏమీ మిగలలేదు. వీలైతే ఇదే నెలలో December 25 మా చర్చిలో క్రిస్మస్కు సంబంధించిన రియల్ క్రిస్మస్ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాం. రెండక ఆ తల్లి ఎంత త్యాగం చేసిందో ఒకసారి మీరు ఆలోచించండి. లైఫ్ అంతా త్యాగం చేసింది, తన జీవితం కుప్పగూలిపోయింది, పరువు పోయింది, గర్భాన్ని మోసింది, కొడుకు పెరుగుతున్నప్పుడు ఏమన్నా సంతోషం ఉందంటే 12 ఏళ్ళకే వయసుకి అన్నాడు ఏమన్నా తెలుసా, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు అడుగురా అన్నప్పుడు మీరెవరో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడు ఆ వయసుకే. సరే ఎదిగిన తర్వాత కానాను విందులోకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రజలు ఇలా కోరుతున్నారా చేయరంటే నీతో నాతో నీకేమి అన్నాడు. కన్న తర్వాత కొడుకు వలన ఏమన్నా సుఖపడ్డదంట తల్లికి మిగిలింది ఏంటో చెప్పిన, బతుకుండగానే కొడుకుని శవంలా చేసి పడేశారు. ఆ కొడుకు అలా ఉంటున్నప్పుడే మరొక కొడుకుని చూపిస్తూ ఈరోజు ఇంకా ఆయన కొడుకు అన్నాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని మానసిక బాధలు, ఇవన్నీ మరి ఎందుకు అనుభవించిందయ్యా అంటే ఆ రోజు వాళ్ళకు లేని ఆనందం ఈరోజు సంఘానికి ఎక్కడి నుండి వస్తుందని అడుగుతున్నాను నేను. ఆ రోజు మరీకి మొదటి క్రిస్మస్లో ఆనందం లేదు, ఆ రోజు మొదటి క్రిస్మస్లో యోసేపుకి ఆనందం లేదు. ఆ మొదటి క్రిస్మస్ ఏదైతే ఉందో ఆ మొదటి పుట్టుకలో ఎవరికీ ఆనందం లేదు, పుట్టిన ప్రభువుకి కూడా ఆనందం లేదే, మధ్యలో వచ్చిన ఈ సంఘానికి ఎలా వచ్చింది ఈ పండగ ఆనందం? ఎక్కడి నుండి తెచ్చుకున్నారు ఈ దిగుమతి? దేనిని బట్టి మనం ఆనందిస్తున్నాం చెప్పండి? మన పాపాలకి మూల్యం చెల్లించాడని ఆనందపడుతున్నామా? దేవుని యొక్క దృష్టికోణంలో ఆనందపడుతున్నామా? కొత్త బట్టలు కొనుక్కోవడానికి ఆనందపడుతున్నామా? పిండి వంటలు చేసుకోవడానికి ఆనందపడుతున్నామా? ఇల్లు తులుపుకోవడానికి ఆనందపడుతున్నామా? అదొక ఈవెంట్గా ఎంజాయ్ చేసి మర్చిపోతున్నామా? పండగ అంటే ఎలా ఉంటుంది చెప్పన, తాగినోడికి తాగినంత వరకే ఆనందం, తినేవాడికి తిన్నంత వరకే ఆనందం, పండగ కూడా ఆ రోజు ఉన్నంత వరకే ఆనందం. అయిపోతే అయిపోయింది అంతే, మరలా ఎప్పుడు అసలు నిద్ర చూడటమే తప్ప దానికి మించి మన జీవితంలో ఒరిగేది ఏముందో చెప్పు. ఆయన వచ్చింది ఎందుకయ్యా అంటే ప్రతి మనిషిని కొరకు, పుట్టబోతున్న వారు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో అందరి కొరకు మూల్యం చెల్లించంట, రుణమాఫీ చేశాడంట. ఆయన అందుకే పుట్టాడట, ఆయన అందుకే పుట్టాడట. దేవుని యొక్క కొలమానంలో ఎవ్వడికి ఈ భూమి మీద కాదు కదా, ఎక్కడా ఉండడానికి అవకాశం కానీ అర్హత కానీ లేదు. మనకున్న అర్హత ఉన్న స్థలం ఒకే ఒక్కటే, ఆ నిత్యము యాదన పడుతున్న స్థలం. మనకు అర్హత కలిగిన స్థలం అదే, మన బ్రతుకులకి మూల్యం అదే, పరాకాష్ట అదే, మనం ఉండాల్సింది అక్కడే. అయినా జర్జాగా ఇంకా ఇక్కడ ఉన్నావంటే ఏంటయ్యా నీ ధైర్యం? క్రీస్తా నీ ధైర్యం, లేకపోతే నీ బలమా నీ ధైర్యం, నీ ఉద్యోగమా, లేకపోతే నీ కష్టార్జితమా? ఏంటి నీ ధైర్యం? ఏ ధైర్యంతో ఈ ఆనందం అనే పండగ ముసుగులో నువ్వు బతికేస్తున్నావు? అర్థమవుతుందా మొదటి రాకడలో ఏం జరుగుతుందో? ఇంత ఒత్తిడి మధ్య మొదటి క్రిస్మస్ అలా మన కొరకు త్యాగం చేస్తుంది. అపొస్తలుడైన పౌలు ఒక గంభీరమైన మాట ప్రకటించాడు ప్రతి విశ్వాసి భుజాల మీద. ఆ మాట మనం చూసి ముగించుకోవాలి. చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుండి. అది ఏమనగా, యేసు ప్రభువు మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. ఇంత సింపుల్, ఇంత ఈజీ అయిపోయిందా?
వీటి నాయన సాధించలేనిది, నా వల్ల ఉన్నది, ఆ నిత్యత్వం మొఖం నేను చూడలేనప్పటికీ ఎన్ని యజ్ఞయాగాలు చేసినా ఎంత సింపుల్ అయిపోయిందయ్యా అంటే ఏమి లేదు వచ్చిన ఆయన యందు నమ్మిక ఉంచు, నోటితో ఒప్పుకో, ఆయన నీ జీవితంలోనికి స్వీకరించు, నీకు మోక్షము సిద్ధిస్తుంది అంటుంది బైబిల్. ఎంత సింపులా. క్రిస్మస్లో నేను ఎందుకు ఆనందపడాలి అంటే నాకు నిత్యత్వాన్ని తెచ్చి నా చేతుల్లో పెట్టాడట, అందుకు నేను ఆనందపడాలి. నేను ఎందుకు ఆనందపడాలి అయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఆవిరైపోయే లోకంలో నుండి, బలైపోయే లోకంలో నుండి ప్రతి దినం ఆనందించి ఆ లోకానికి నేను వెళుతున్నానని ఆనందపడాలి. ఇంకా ఏం చెబుతున్నాడో చూడండి, ఎలాగనగా నీతి కలిగినట్లు మనుష్యుడి హృదయములో విశ్వసించు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనుచు. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఇచ్చేవాడు ఎవ్వడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. నిజమే, ఆయన నమ్ముకున్నవారు ఎవ్వరూ సిగ్గుపడరు. మిమ్మల్ని మీరు నమ్ముకున్నవారు ఒకరోజు సిగ్గుతో కోట్ల మంది ప్రజల మధ్య నిలబడిపో. ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పనా? కోటాను కోట్ల మంది ప్రజానికి ఆ జడ్జిమెంట్ డే నాడు హాజరైనప్పుడు అందరి మధ్య మనం లేస్తూ వెళుతుంటాం దేవుని కొరకు బ్రతికితే, దేవుని కొరకు నిజాయితీగా మన బ్రతుకులు కాపాడుకుంటే ఈ ఊరు నుంచి పిలుస్తాడేమో, రానడుగుతాడేమో. ఆ రోజు, ఈ రోజు మనం బ్రతుకుతుంటే అమాయకంగా కనబడతాం, ఆ రోజు ప్రజలందరికీ వింతగా కనబడతాం. ఇంకా ఏం జరుగుతుందో కిందకి చెప్తున్నాడు చూడండి, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి, తనకు ప్రార్థన చేయవారు అందరి అళ్ళ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షింపబడును. ఎట్లాగంటే వారు విశ్వసింపన వానికి ఎట్లు ప్రార్థన చేయదు. క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాడు చూడు, ఇంత త్యాగం, ఇంత అమూల్యమైన కార్యము మొదటి రాకంలో జరిగిపోతే ఆ రోజే ప్రశ్నల పరంపర ఒక భక్తుడు కురిపిస్తున్నాడు. ఆ ప్రభువుని సమాజంలోనికి తీసుకెళ్లేది ఎవరు? ఈ త్యాగాన్ని తెలియజేసేది ఎవరు? ఇది తెలియచేయకపోతే ఒక మనుష్యుడు ఎలా విశ్వసిస్తాడు? ఆ మనుష్యుడు ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రార్థన చేయాలి అంటే విశ్వసించాలి, విశ్వసిస్తే ఆ మనుషుడు ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థనా విశ్వాసం పెరగాలి అంటే ముందు ఆ ప్రభు అంటే ఏంటో చెప్పేవాడు సొసైటీలో కావాలని పౌలు అడుగుతున్నాడు. ఈ ఊర్లో ఉన్నదా చిన్ని అనే ఒక అబ్బాయేనా? నిజంగా తమ్ముడు కొరకు చెప్పాలి కానీ నాలుగు మాటలు వాడికి ఎక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు భక్తి రాలా? ఆ బ్యాటకు తిరిగాడు గ్రౌండ్లో, శేఖరన్న కానీ మేము కానీ మాట్లాడుకుంటున్నప్పుడు అర్ధరాత్రి వరకు ఆ బిల్డింగ్ మీద కూర్చుని, అప్పుడు అన్నయ్యాలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకుంటుంటే వీడికి బోరు కొట్టేదండి. పక్కనుండి ఎవరికి? ఈ తమ్ముడికి. మీటింగ్ పెట్టించిన తమ్ముడికి, ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడు తమ్ముడు. ఇక్కడ ఉన్నప్పుడు వాడికి ఎక్కలేదు కానీ నిజముగా మార్పు అనేది ప్రభువు చెప్పినట్టుగా గాలి ఎటు నుండి ఈచి ఎటు వెళుతుందో ఎవడికే తెలియదు అన్నట్టుగా వాడు మార్పు ఎలా వచ్చిందో తెలియదు. ఎంత భారం ఎత్తుకున్నాడంటే ఈ గుంపులో ఉన్నప్పుడు వాడికి ఏ రోజు వాక్యం పట్టలేదు కానీ దూర ప్రాంతానికి, ఆ కర్నూలు ప్రాంతానికి, ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతానికి, ఆ మహారాష్ట్రంలో ఒంటరిగా ఉద్యోగం చేసుకుంటూ మంచి జాబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడని పిచ్చి పట్టింది వాడు. అక్కడ ఉన్నవాడు ఎక్కడికి ఆలోచిస్తున్నాడు అయ్యి అంటే ఈ ఊరికి వార్త ప్రకటించాలని ఆలోచించి ఇదో ఈ రూపాన్నిచ్చాడు. వాడు శాలరీలో డబ్బులన్నీ దాచుకుని ఏ ఐఫోనో మంచి బట్టలో పండగ కొనుక్కోవచ్చు చక్కగా న్యూ ఇయర్కి 2020కి, కానీ ఏం చేయలా. ఆ డబ్బులు జాగ్రత్తగా దాచుకొని సగం జీతాన్ని పేరెంట్స్కి ఇస్తే మిగిలిన జీతాన్ని దేవుని కొరకు దాసి ఈరోజు మీకు వాక్యం వినిపించడానికి వచ్చాడు. ఎందుకంటే వినిపించేవారు ప్రకటించేవారు లేకపోతే సొసైటీలో ప్రభువుకు ప్రార్థన చేసేవారు ఎలా వస్తారన్న ప్రశ్న ఆ అబ్బాయి గుండెల్లో దేవుడు పెట్టాడు. కనుక ఎంతగా ఎదిగాడంటే తమ్ముని కొరకు ఒక మాట చెప్పాలి కానీ ఇప్పుడు అలా ఉండాలని ప్రార్థన చేయండి. ఈరోజు మంచి వర్తమానాలు కూడా చెప్తున్నాడు, ఒక ఆన్లైన్ సర్వీస్ కూడా చేసి అనేక ఫ్యామిలీని దర్శిస్తున్నాడు, అనేక ఫ్యామిలీస్తో మాట్లాడుతున్నాడు. ఎంత బాగా ఎదిగావరని వాడు ముందు అనకూడదు కానీ నిజంగా దేవుడి ఇష్టానుసారమైన మనుషులు ఇలానే ఉండాలి. ఈ సభలో దేని కొరకు అయ్యంటే వాడి కొరకు కాదు, వాడికి ఏం కలుస్తాడు, నష్టమే 1000 రూపాయలు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మారితే, ఈ బాధ్యత మీరు గుర్తెరిగితే ప్రభు అన్న ప్రశ్నలకి, క్షమించండి, పౌలు గారు అన్న ప్రశ్నలకి మనమే ఆన్సర్ అవ్వాలట.
ఏమని చెప్తున్నాడు ఆయన? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు ఇందురు, ప్రకటించేవారు పంపబడిన యెడల ఎట్లు ప్రకటింపబడదు, ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరమైనవి. ప్రభు తన త్యాగాన్ని చేసి వెళ్ళిపోయాడు, తన మూల్యాన్ని చెల్లించి, మన మూల్యాన్ని చెల్లించి ఆయన వెళ్ళిపోయాడు. సువార్త భారమును మన భుజాల మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు మరలా కదలాల్సింది ఎవరయ్యా అంటే, మరలా ప్రభు వచ్చి సిలువ వేయబడ్డు, సిలువ వేయబడిన త్యాగాన్ని సమాజానికి వినిపించడానికి నువ్వు నేనే లేవాలయ్యా. క్రైస్తవుడు మనం ఎక్కడ మునిగిపోయాం చెప్పినా, పండగలో మునిగిపోయాం, గొడవ లేకుండా ప్రకటించడం మానేస్తాం, పండగ చేసుకుంటున్నాం. నిజంగా నేను చెబుతున్నాను, క్రిస్మస్ అనే అర్థం ఏంటయ్యా అంటే ప్రభువును ప్రకటించే మంచి రోజులు గుర్తుపెట్టుకోండి. సమాజానికి ఎరుగని వారికి చక్కగా ప్రభువును హృదయం దగ్గరికి తీసుకెళ్ళిపోయే రోజులు. ఏ రోజు నీ ఫ్రెండ్ రాడేమో కానీ వాడికి పండగ మీద మోజుతన్న సరే వస్తాడు. ఆ మోజులో ఏదో ఒక మంచి వర్తమానం వినిపిస్తే ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాడు. డిఎల్ మూడీ మీకు తెలుసో లేదు, అమెరికాలో ఉండేవాడు ఆయన. ఆయన ఏం చేసేవాడు తెలుసా? చెప్పుల షాపులో పనిచేసేవాడు అబ్బాయి, చిన్న అబ్బాయి, చెప్పుల షాపులో చెప్పులు అమ్మేవాడు. ఒక వాండర్ కింద పనిచేస్తూ, ఒక యజమాని కింద చెప్పులు అమ్ముతుంటే వస్తూ పోతున్న వారందరికీ ఆయన గోల్ అంతా ఒకటే, చెప్పులు చూసి కొని వెళ్ళిపోయే లోపల వచ్చినోడికి సువార్త చెప్పారు, అదే ఆయన గోల్ అయింది. డిఎల్ మూడు ఏం చేసేవాడు అయ్యంటే, ఎవరైనా వచ్చారనుకోండి చెప్పులన్నీ చూపించి, సార్ మీకు మాట చెప్పాలి సార్ అనేవాడట. ఏమిటంటే, మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసా అనేవాడు. మాట్లాడేవాడు, మొదలు పెట్టేవాడు, మాట్లాడి మాట్లాడుతున్నప్పుడు, సార్ ఒకసారి బైబిల్ చదవండి అని క్రొత్త నిబంధన ఇచ్చి పంపించేవాడట. మరలా ఒక 6 నెలలు 7 నెలలు కా చెప్పులు దిగిపోయి మరలా అదే షాపుకి వస్తే వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకుని మరలా అడిగేవాడట, సార్ ఒకరోజు మీకు ఒక మాట అడిగాను గుర్తుందంటే. వాళ్ళకి ఎక్కడ గుర్తుంటుంది? గుర్తు లేక వాళ్ళని వారు ఏం చెప్పు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు మీరు తెలుసుకున్నారా అని. ఈ అబ్బాయి వచ్చిన వారందరినీ ఎలా ఇబ్బంది పెడుతున్నాడు, వీడికి ఇలా బైబిల్ పిచ్చి పట్టింది, దేవుడు పిచ్చి పట్టింది, ఇలాగ అందరిని అడుగుతూ ఉన్నాడు. వీడు ఉంటే నా షాపు కూడా పోయేలా ఉంది, వీడిని మానిపించాలని ఓనర్ నిర్ణయం తీసుకుంటున్నాడు. మరలా తలుపు వచ్చింది, వీడు ఉదయాన్నే వచ్చి నన్ను ప్రార్థన చేసుకుని నా షాపు తెరుస్తాడు, ఇలాంటి భక్తుడు పోతే నా షాపు ఏమైపోద్ది అని భయం వేసి తీయడం మానేసి అలా ఉంచేశాడు. ఎవరొచ్చినా ఇతగాడి వల్ల వ్యాపారం తగ్గిపోయేది. ఇయల్ మూడు ఏలా వెళ్తుంటే అటు నుంచి వెళ్ళిపోయారు, అటు నుంచి అలా అటు వెళ్ళిపోతున్నారే, నేను ఎలా తిరిగి మళ్ళీ ఎదురెళ్ళేవాడు. బ్రదరు ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం తెలుసుకున్నారా మీరు అని విచిత్రమేంటి చెప్పనా? ఇలా వ్యక్తిగతమైన సువార్త చేసైనా లక్షల మందికి బాప్తిసం ఇచ్చేసాడు డిఎల్ మూడి. నేను అంటున్నాను, ఒక చెప్పులు షాపులో పనిచేసేవాడే అంత మహాదైవజనుడిగా ఎదిగి ప్రపంచంలో లక్షల లక్షలు అండి లక్షల మంది ఆత్మలు సంపాదిస్తే మనం మంచి స్థితిలోనే ఉన్నాం కదా, మంచి మెరుగైన స్థితిలోనే ఉన్నాం కదా. మీకు ఎందుకు అంత పొగరు ప్రభు గురించి మాట్లాడుకుంటా? మీరు ఎందుకు నోరిపి మాట్లాడే సోది విషయాలు మాట్లాడతారు, ఊరూరు తిరిగి పనికిరాని విషయాలన్నీ మాట్లాడతారు, ఊరూరు తిరిగి. మీకు ఎవడైనా పరిచయం అయితే మీరు మాట్లాడాల్సింది ఏంటి చెప్పండి? ఏదోలా ఎలాగోలా వాడు ఏమనుకుంటా అనుకునేయండి, ప్రభు కొరకు 4 మాటలు చెప్పండి. అది తెలియచేయడానికి భూమి మీదకి ఆయన వచ్చింది. ఆయన కోసం ఎందుకు చెప్పాలయ్యంటే, ఆయన తెలియకపోతే మనుషులకి మోక్షం లేదు కనుక. నేను అంటాను, నీకు ఎంతమంది అయితే తెలుసో వాళ్ళందరి దగ్గర నీ దగ్గర నీకు దగ్గర ఉండాల్సిన సాక్ష్యం ఏంటి చెప్పనా? ఆ రోజు ప్రభువా వీళ్ళందరికీ చెప్పాను ప్రభువా, నేను అన్న సాక్ష్యం ఆ రోజు నీ దగ్గర ఉండాలి. ఆ రోజుగా మీరు చెప్పకుండా ఈడు రోజు మాతో తిరిగాడు కానీ ఏ రోజు చెప్పలేదని ఆ రోజు దేవుడు ఎదుటి వాళ్ళు చెప్పారు అనుకోండి, ఆ రోజు మనకు ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మరి ఎందుకు తిరిగావురా వాడితే? తిరిగాను ప్రభువా, ఈ సహవాసాలు కూడా గుర్తుపెట్టుకుని ఒకడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావంటే అది సువార్త కొరకే చేయాలి. ఒకరితో కలిసి తిరుగుతున్నావంటే అది సువార్త కొరకే చేయాలి. ఒకరితో నువ్వు ఇంటికి వెళ్ళడం రావడం జరిగిస్తున్నావు, అది సువార్త కొరకే. నువ్వు నోరు విప్పి ఎవరితోనైనా విస్తరించి మాట్లాడుతున్నావంటే అది సువార్త కొరకే. నువ్వు లేస్తే సువార్త కొరకు, పడుకుంటే సువార్త కొరకు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగానికి నేను ఇంకేం చేయగలను, ఆయనకి ఏమి ఇవ్వగలను, నేను ఇచ్చే గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటే, నేను నోరు విప్పి ఆయన గురించి 4 మాటలు చెప్పడమే. అలాంటి గిఫ్ట్ ఇచ్చాడు ఈ 2 రోజులు తమ్ముడు. తమ్ముడు ఇంకా బాగా ఎదగాలి ఆధ్యాత్మిక తీవ్రతలో, రక్షణ భాగ్యంలో, తన కుటుంబం తన చుట్టూ ఉన్న వారికి అనేక మందికి ఆయన దీవెనకరంగా ఉండాలి. ప్రారంభంలో ఎవరో అర్థం చేసుకోకపోవచ్చు,
కానీ రాను రాని డిఎల్ మూడిని అర్థం చేసుకున్నట్టుగా ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకునే రోజులు వస్తాయి. మనం అనేకులకు దీవెనకరంగా మారిపోయే రోజులు వస్తాయి. వీడు ఉండాలంటే చెప్పుకునే రోజులు వస్తాయి. బైబిల్ పట్టుకోండి, కదలండి, దేవుని కొరకు మాట్లాడండి. మీ పనులు చేస్తూనే దేవుని కొరకు యథార్థంగా జీవించండి. మీ పాదాలు ముద్దు పెట్టుకునే లెవెల్కి వెళ్తాయట. ఎంత ఔన్నత్యం, ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఒక విషయం చెప్పనా, సమాజంలో ఎవరికి గౌరవం ఉన్నా లేకపోయినా సృష్టిలో తర్వాతి విషయమేమో కానీ ఈ వాక్యం పట్టుకుని తిరుగుతున్న వారిని ఎవరినైతే ఈ ప్రకృతి చూస్తుందో, తన పుడములో తన గర్భంలో ముసుముసిరి నవ్వులు నవ్వుకుంటూ మనం ఎంపు చూస్తూ ఉంటుంది ప్రకృతి. బైబుల్ చెప్తున్న వాస్తవం మురిసిపోతూ చూస్తుంటుంది. ఇలానే ఉండాలయ్యా మీరు దేవుని కొరకు. కానీ దాని ఒడిలో ఉన్న మనం ఏం చేస్తాం, రోజు రెచ్చగొట్టే పనులు చేస్తామా అని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రకృతి మధ్యలో మనం ఉన్నాం. ఈ ఆకాశానికి భూమికి మధ్యన మన కొరకు ఆయన చనిపోయాడు. మనం నోరు విప్పి మాట్లాడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రెండు రోజులు సభలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మోక్షం మీ దగ్గరికి వచ్చింది. ఆ మోక్షాన్ని అనేక మందికి మీరు పరిచయం చేయాలి. ఇంతకీ సభలో, ఇంతకీ త్యాగం ప్రభు రాకడంతకే జరిగింది. అర్థమైన వారు ధన్యులు. అర్థం కాకపోతే మీరు ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. సంగతుల్ని కేవలం ఆనందంగా మీరు విని మర్చిపోక ఈ సంగతుల్ని ఈ బాధ్యతగా తీసుకొని ప్రకటించడం మొదలుపెట్టండి. సువార్తకుని భాగ్యం ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, అవును తండ్రి, అంతగా నలిగిపోవడానికి కారణం తండ్రి మేము చేసిన పాప, మా వ్యసనములు, మా బాధలు, మా రోగములు తండ్రి. ప్రతిరోజు మేము చేస్తున్న తండ్రి ఈ పాపాల మూట తండ్రి, మీ కుమారుడు ఎంతగా నలిగిపోయాడో మాతో మీరు మాట్లాడినందుకు తండ్రి మీకు వందనములు, స్తుతులు. దేవా, ఈ మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటున్న సంఘము తండ్రి, ఆ మొదటి రాకడలోనే ఆయన చేసిన త్యాగము కూడా తండ్రి జ్ఞాపకం చేసుకునే స్పృహ సంఘానికి అనుగ్రహించండి. దేవా, ఆయన పుట్టింది కేవలం మేము పండగ చేసుకుంటామని కాదు కానీ తండ్రి, ఆయన పుట్టింది మా కొరకు బలైపోయాడని, ఆయన ప్రతిసారి మేము జ్ఞాపకం చేసుకోవాలని ఆయన భూమి మీదకి రావడం జరిగిందని మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. దేవ సంఘం తండ్రి, తన బాధ్యతను గుర్తెరిగి ఆత్మల భారము కలిగి తండ్రి సొసైటీలో బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. స్థానికంగా ఎవరైతే ఈ సభ కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడ్డారో వారందరినీ దీవించండి. వారితో మీరు మాట్లాడండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సంగతులు కేవలం తండ్రి శ్రోతల్లో విని వారు మర్చిపోక తండ్రి. సువార్తికులుగా, నాయకులుగా, సంఘ కాపరులుగా, సంఘానికి స్తంభాలుగా తండ్రి, సమాజంలో అనేక ఆత్మను రక్షించే బాధ్యత కలిగిన యువకులుగా తండ్రి కొందరైనా లేస్తారని మీకు మనవి చేసుకుంటూ, ఈ సభకు కారకుడైన తండ్రి మీ కుమారుడు, తన బంధువులు, తన స్నేహితులు, వారి యొక్క సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి, కాపాడండి. మరింత భారం కలుగుతండి సహోదరుడు ఎట్టి పరిస్థితుల్లో తండ్రి ఏ సాతాను తంత్రానికి కానీ తన సాక్ష్యాన్ని కానీ పోగొట్టుకోను తండ్రి, ఎవరి జీవితంలో తన నడుమును కట్టుకొని అనేకులకు దీవెనకరంగా కుమారుడు మార్చండి. ఇంకనూ తండ్రి అనేక మాటలు తండ్రి సమాజానికి అందించడంలో అనేకులను తండ్రి ఈ ప్రాంతం కూడా లేపుతారని కోరుకుంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు ఎవరైతే ఉన్నారో వారందరితో మీరు మాట్లాడారని నమ్ముచ్చు. ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి మా బాధ్యత ఇదని గురితెలిగి నోరు విప్పి మాట్లాడేవారుగా ప్రతి విశ్వాసిని తండ్రి నడిపిస్తారని అర్థిస్తూ, ఎవరైతే మమ్మల్ని శత్రులుగా భావిస్తున్నారో వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. మా ప్రసంగాలు, మా మాటలు తండ్రి మనసుల్ని కదిలించలేకపోవచ్చేమో కానీ తండ్రి, తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపు, మీ వాక్యపు యొక్క కలయిక తండ్రి మనసుని మార్చగలదు. వారు ఎన్నోలోకి ఈ వాక్యాన్ని తీసుకెళ్ళండి, వారిని కదిలించండి, రక్షణలోని కొందరినైనా తీసుకురండి. మీ ప్రార్థన జవాబు లేనిదిగా మిగిలిపోక తండ్రి, తగిన జవాబును అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సెలవు.